హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్. లగేజ్ తీసుకునే ఏరియా నుండి, అంటే ఆ బిల్డింగ్ నుంచి బయట ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. క్యాబ్స్ కోసం వెయిటింగ్ వాళ్ళు బుక్ చేయడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ బుకింగ్ కౌంటర్ కూడా ఎక్కడుందో చూపెడతాను చూడండి. ఇటు చూడండి, ఎక్కడెక్కడ అటువైపు ఎక్కడెక్కడ కౌంటర్ల దగ్గర నుంచి అంతా బయట వచ్చిన వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. కొంతమంది పర్సనల్ కార్స్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మామూలుగా ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు బుక్ చేసుకొని వెళ్తున్నారన్నమాట. ఇలా మేము లగేజ్తో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా కొద్దిసేపు అయితే బాగానే టైం తీసుకుంది. బుక్ చేసాము కానీ ఆ నంబర్ తెలియక కొన్ని వెళ్ళిపోయాయి. మళ్ళీ బుక్ చేసి మళ్ళీ రప్పించారన్నమాట. ఇక్కడ నేను దగ్గరికి తీసి చూపెడుతున్నాను బుకింగ్ కౌంటర్ ఎక్కడుంటుందో. అక్కడ చూడండి, ప్రీపెయిడ్ ట్యాక్సీ బూత్ అని ఉంది. అక్కడికి వెళ్ళేసి మనం క్యాబ్ బుక్ చేసుకోవాలన్నమాట. అలాగే మాకు బుక్ చేయడానికి వెళ్ళుండారు, అంతా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అందరం కలిసి వచ్చాం కాబట్టి కలిపి వెళ్ళాలి. ఒక్కో కార్లో 4 మెంబర్స్ మాత్రమే ఎక్కాలి, అంతకంటే ఎక్కువ ఎక్కకూడదు. ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంది కదా. కలకత్తా ఎయిర్పోర్ట్ ఏరియా, పార్కింగ్ ఆ పక్కన ప్లేస్ అంతా చాలా బాగుంది. అక్కడ దగ్గరలో ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా, రియల్గా చూస్తే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. కెమెరాలో అంత నీట్గా కనబడకపోయినా కొంచెం దగ్గరికి వెళ్ళి తీశారు, చాలా అందంగా అనిపించాయి. గ్రీనరీ చూడండి, అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాము. క్యాబ్స్ వచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. వచ్చేసింది క్యాబ్ అయితే ఎక్కేసాం, ఇంకా వెళుతూ ఉన్నాము. కలకత్తా మహానగరాన్ని చూడండి, వీలైనంత వరకు అక్కడక్కడ కొంచెం తీసాను. మేము వెళ్ళే హోటల్ వరకు చూపెడతాను చూడండి. వెస్ట్ సైడ్ ఇది, వెస్ట్ మంది ఇలాగే ఉంటుంది. వెస్ట్ ముందు ముందు అదే సార్ అయ్యే హోటల్ అడ్రస్ కరెక్ట్గా కనుక్కుంటున్నారన్నమాట. రియల్ వాయిస్ పెట్టేసాను. బస్ ఆగుంది ముందు, గద్ద బొమ్మ వేసిండే బస్ ఆగుంది. మేము పక్కనే అంబూజ ఎయిర్పోర్ట్ అక్కడ దాపోతున్నాం. రైట్ సైడ్లో ఎల్లో వైట్ బిల్డింగ్. దమ్ము దాటేసాం, దాటేసాం. అరే బాబు, నీకు అర్థం కాదు, తల చూసి మ్యాచ్ ఎక్కువ
ఎంత బిజినెస్ ఇచ్చారు ఎంత ఏమి మొత్తం గడిసా నేను బ్యాలెన్స్ షీట్ కూడా సార్ అప్పుడే మనకు తీసిదే తీసుకోవడం వాళ్ళ మాట కూడా పెట్టకుండా ఈ మంత్ కూడా మీరు 1 లక్ష రెండు లక్షలు ఎంత ఉన్న బ్యాలెన్స్ కూడా కేక్ క్లియర్ చేసేస్తాను అంతే తర్వాత విషయం ఈ మంత్ సార్ అసలు రాండి ఇదే అన్నమాట మేము దిగాల్సిన హోటల్ 35-38 ఫ్లోర్స్ ఉందట ఇంకా దగ్గరికి వెళ్తూ ఉన్నాము నేను వచ్చినప్పుడు అది కన్స్ట్రక్షన్ లో ఉండింది అది అయిపోయింది ఇక దిగిన తర్వాత లోపల ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.